పగలగొట్టుడు కాదే ఇటుకే నీకు ఏది 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 దీనికి భిన్నంగా ఉన్నది? పగలగొట్టింది ఈ పాట. ఇది ఏం పెట్టింది ఇలా? ఇది ఇది ఏంది? ఇది ఇటుకే స్కాఫోల్డింగ్ కోసం ఓపెన్ చేస్తా. మూడున్నరేండ్ల పరిపాలన అయింది. మూడున్నరేండ్ల పరిపాలనలో ఈ నిజామాబాద్ నగరంకు 1500 శాంక్షన్ చేశారు. 1500 శాంక్షన్ చేస్తే 390 ఇండ్లు పిల్లలు పోసి గోడలు పెడుతున్నారు. ఇంకా 1100 ఇండ్లు పిల్లర్లు లేవు. ఏవి పిల్లర్ల కోసం మరి తవ్వకం మొదలుపెట్టారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి పెట్టిన గోడలకి సంబంధించిన ఇటుక చూస్తేనేమో హతోడితో కొట్టినా కూడా అది వలగద్దు, కానీ చేయితోని ఒలిస్తేనే, చేయితోని రాక్తేనే మరి ఆ ఇటుకలు ఉంటాయా లేవా అన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి సలాక్ ఏదైతే ఉన్నదో, మరి కేసీఆర్ కట్టుకునేటువంటి ఇల్లు కానీ, కేసీఆర్ కూతురు కట్టుకునేటువంటి ఇల్లు కానీ, కేసీఆర్ కొడుకు కట్టుకునేటువంటి ఇల్లు కానీ, గాడ మూడు అంతరాలకు ఏం సలాక పెడతారు? గీడనేమో 12 mm పెడతారా? మరి ఈ ఇంట్ల మరి ఈ స్లాబులు మరి ఎంతవరకు గట్టిగా ఉంటాయి? ఈ రకమైనటువంటి ప్రాణభయంతో బతికేటువంటి స్థితిలో ఈ కట్టిన కొన్నిళ్ళు, ఈ కడుతున్న కొన్నిళ్ళు మీరు ప్రాణభయంతో పేదలు నివసించే స్థితి కల్పిస్తూ ఉన్నారు. 25,000 మందికి నగరాన్ని ఇండ్లు అవసరమైతే ముష్టి 1500 శాంక్షన్ చేసారు. మరి 3.5 ఏళ్ళల్లో 390 ఇండ్లు కూడా పూర్తి చేయలేదు. రాష్ట్రం మొత్తం మీద 7,10,000 68 మున్సిపాలిటీలల్లో ఇండ్లు కావాల్సిన వాళ్ళుగా మీరు గుర్తించారు. ఇంకా లెంకుతే, ఇంకా దరఖాస్తు చేయని వాళ్ళని చూస్తే అది సంఖ్య ఎంత పెరుగుతుంది? 15 లక్షలకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ 3.5 ఏళ్ళల్లో మీరు రాష్ట్రం మొత్తం మీద మీరు పూర్తి చేసిన ఇవన్నీ 4,442 ఇండ్లు పూర్తి చేశారు. అంటే కొండందవి ఎలకను పట్టినట్టున్నది. 3.5 ఏళ్ళ నుంచి నువ్వు చేసిన నిర్వాకం ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? ఎప్పటి వరకు అందిస్తారు?